ఎగవతి గారు పుష్పలో ఒక బ్లాక్ బస్టర్ హిట్, మీకు ఇది బ్లాక్ ఒక బ్లాక్ బస్టర్ హిట్, మీ ఇద్దరికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ బ్యానర్ ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు ఈ సినిమా? వి షుడ్ ఆస్క్ దెమ్ నో, హౌ డు యూ ఫీల్ సార్? వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ కుడ్. ఇట్ వాజ్ జస్ట్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్, బట్ యా, వి ఆర్ వెరీ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ అస్ కుడ్ డూ అవర్ ఫస్ట్ ఫిల్మ్ విత్ మైత్రి అండ్ బోత్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. హాయ్ సార్, నవీన్ గారు, వివేక్ అథ్రేయ గారు, ఫస్ట్ మీ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ సార్. సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయింది, అందరూ సినిమా మంచి ఫన్ రైడ్లా ఉందంటున్నారు. అట్ ద సేమ్ టైం నిడివి గురించి కొంచెం ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు, అంటే అది ఏమైనా తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, మేమందరం టీం అందరం కలిసి ఈ సినిమాని ఈ లెంత్లో చెప్తే కరెక్ట్ అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా ఉంది, ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఫాస్ట్గా తీయడం తెలిసిన నాకు ఫస్ట్ హాఫ్ తీయడం తెలియక కాదు. మీరు సెకండ్ హాఫ్లో మీరు ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క మూమెంట్ ఫస్ట్ హాఫ్ మీరు స్లోగా దానికి కనెక్ట్ అవ్వడం వల్లే. సో ఈ సినిమాని ఆ ఫస్ట్ హాఫ్ అలాగే చూడాలి, అలాగే ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ సుందర్ అండ్ లీలా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళది, వీళ్ళు పెద్దయ్యాక ఏదో రెగ్యులర్గా ఒక రెండు మూడు మాంటేజ్లో ఇది వాళ్ళ రిలేషన్స్ రావడం కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రోత్, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళని ఎలా బుల్లీ చేశారు, ఒకళ్ళని ఒకళ్ళు ఎలా ఎలా యాక్సెప్ట్ చేసుకున్నారు, వీటన్నిటి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఫిలిం నీడ్స్ దిస్ లెంత్ అండ్ నీడ్స్ దిస్ స్పేస్ టు టెల్ ది స్టోరీ. యా, హలో,